నీకు 3000 ఇస్తాయి తింటే. అదే 1 2 3 స్టార్ట్. అవునా నీకు గొలుసాన్ని ఎందుకు పెట్టరా? ఓ నాయన అలా పడతా మయ జరుగు. గిన్నెలు తోముకుంటానికి వచ్చిన ఇక్కడ కాంట పక్కన నల్లు ఉందంటే నీళ్ళు పోస్తానికి ఏం లేదు ఇక అన్న కింద నల్లు వస్తుంది కాబట్టి డైరెక్ట్ అన్న రోజు తోమి పొద్దున కడుగుతాడు పొద్దు పొద్దున్నే. ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై సూపర్ చేయాలి ఇక అదిరిపోయేలాగా. ఏమంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన కుకింగ్ ఛానల్ కి స్వాగతం. స్వాగతం. ఈరోజు వచ్చేసి మనం కాకరకాయ ఫ్రై చేసుకోబోతున్నాం. కాకరకాయలు ఇస్తే నేను కట్ చేస్తా. ఎట్ట కట్ చేయాలో అయితే ఇందులో మనకి ఈరోజు ఒక ఛాలెంజ్ పెడదాం. మన దోస్తులందరికి నచ్చేలాగా అందరు అడుగుతారు అన్నా ఇరా డిఫరెంట్ చేయరన్నా. కంగారు కంగారు చేయకు జరా. నీ మాట్లాడినవి ఎందుకైనా వద్దట్లేదు కానీ కంగారు చేయకు. అయితే వీళ్ళకి ఒక కాకరకాయ అని శరీరసాగం చేయాలి. వాళ్ళు ఆయన అడిగి వచ్చారు అప్పుడే. మరే ఇప్పుడు మళ్ళీ ఉత్తగా ఏం కాదు, నీకు 3000 ఇస్తే తింటే. అమ్మ ఇంతలాంటి మన తినలేవు ఆయన. చెప్తున్నా నువ్వు తింటావు తినగలుగుతావు. ఇదే ఖరాబ్ అయింది కాదు, తింటే జ్వరం పోతుంది అన్ని పోతాయి నొప్పి రోగాలు పోతాయి. అర్థమైందా? ఇలా సగం చేస్తా శరీరసాగం. నేను తినాలి నువ్వు తినాలి. నేను తిన్నా అనుకో ఆ 3000 వేరే వాళ్ళకి ఇస్తా. గెలిచి తిన్నావు అనుకో నీకు ఇస్తా. ఓకేనా? గీత ఏదన్నా ఒకటి నీ చిన్నది నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకో. సగం సగం ఒకదంటే శరీరసాగం. నువ్వు తిన్నానంటే చెప్పానా? 3000 పిలిచి ఆయనకి ఇచ్చేస్తే ఏమంట ఇగో 3000 ఉన్నాయి చూడు, 1 2 ఈ 3000 నీ జోలో పెట్టుకుంటావా వాళ్ళకి ఇస్తావా నీ ఇష్టం. పని చేసిన వాళ్ళు ఓరికని ఇచ్చేస్తా. ఇప్పుడు అది తిన్నావు అనుకో 3000 నీకు. నువ్వు తినకపోయినావు అనుకో వాళ్ళకి ఇచ్చేసి ఏమంట ఇక ఓరికని వాళ్ళు సహాయపడుతుంది. ఒక కాయ తీసి పక్కన పెడదా ఇది ఇట్లా. ఓకేనా? ఇది లాస్ట్ లో మనం కట్ చేసుకొని తినాలి వంట అయిపోయినాక. ఓకేనా? హాయ్ బ్రో, చూడు 3000 రూపాయలు గెలిస్తేనే చేతి కట్టావు శరీరం కట్ చేసి ఓల్ ఫస్ట్ తింటా. నువ్వు ముందు తింటే నువ్వు, నేను ముందు తింటే నేను. సరే నేను ముందుగా తిన్నానుకో ఈ 3000 తీసుకొని ఓల్కని ఇవ్వాలి ఇక. నాకేం వద్దు ఇక, నువ్వు గెలిచినా నీకు, నేను గెలిచిన అనుకో వేరే వాళ్ళకి. రైట్ బ్రో ఎమ్మటే కథ టక 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 అయిపోతే ఉంటది. ఓకే, ఈ కాకరకాయ దాంట్లో ఎవరు గెలుస్తారు అనేది చూడడం కోసం లాస్ట్ వరకు వెయిట్ చేయండి. లాస్ట్లో తిని చూపిస్తాం, ఏదైనా గెలిస్తే 3000 గెలుచుకున్నట్టు, లేకపోతే 3000 ఓడిపోయినట్టు. చూస్తురా ఫ్రెండ్స్, అన్న స్టైల్ గా లోపల టీ షర్ట్ బయట భాషా చూడు. ఇంకా అక్కడ పోతే మరచుకున్నాను. పండు పైన పండులు ఇదిద్దాం గింజలు తీసేద్దాం. లోపలప్పుడు తీసేసి తీసి గీకు కూర మంచిగా ఉండదు. ముసలోడు అండొద్దంట ఆయన అంట గిట్ట. నీ వేషాలు ఉన్నాయి అయ్యా ఆయన దగ్గర? కాలేవా మరే ఫస్ట్ పోరానువా? రెండు పోసినా నేను, ఎక్కువ పోసినా. నాలుగు వత్తిగా ఊకనే కన్ఫ్యూజ్ అవుతాడు, ఊకనే ఆగమం అవుతాడు, టెన్షన్ పడతాడు. అడుగుతున్నాడిగా ఎసరు పెట్టి ఇక కూరగాయలు కట్ చేపిస్తా. కట్ చేసి మంచిగా ఇవ్వాలి ఫ్రై, కాకరకాయ ఫ్రై. నిన్న ఫ్రై అన్నావు, నీళ్ళు పోసినావు మొత్తం రొచ్చు రొచ్చు చేసి. నిన్న సూపర్ డిసెంబర్ డ్రైవర్ పెట్టి రోజు ఒకరికి పెడుతుంటే మనం అన్నాం. నిన్న మన బండిలో రైస్ మిగిలిందని చెప్పేసి పక్కన వాళ్ళు అడిగిరు అనమాట. రొట్టెలు తెచ్చుకుంటాం ఎక్కడ దొరుకుతాయని అంటే రొట్టెలు ఇక్కడ దొరకవు, మా అన్నం ఉంది మా బండిలో తిని అని ఇచ్చినాం. వాళ్ళు రొట్టెలు తింటారు ఎక్కువ వెస్ట్ బెంగాల్ వాళ్ళు. ఒకరకు మన దాంట్లో కారం ఎక్కువ ఉందిగా, అది నోట్లో పెట్టుకొని ఎక్కడ ఊరిచ్చుడు వా వా అని నీళ్ళు అన్నీ తాగుతా ఉండు. ఒకటే ఏదైనా చూసావు నవ్వుతా ఉండు. చాలుగా ఇంత వచ్చిన అంత అయితే నేను రెండు చేతిల్ల. యూ డోంట్ వరీ, ఏదన్నా నేను చూసుకుంటా ముక్కలని. కాకరకాయ ముక్కలు అంట, చిన్న చిన్న ముక్కలు చేయాలంట. ఏదన్నా వచ్చిన కాంచి కాకరకాయ కూర ఎప్పుడు ఉండలే. కాకరకాయ కూర వద్దంటే వద్దన్నాడు కానీ నేనే పట్టు బయట తెచ్చిన. ఎందుకంటే జర ఈ తింటే మనకి ఈ చలికాలం అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి సబ్బు దగ్గు జ్వరం ఏదన్నా పోతుంది. మంచిది కాకరకాయ, జ్వరం వచ్చినప్పుడు కాకరకాయ రసం పిండుకొని మరీ తాగుతారు. అప్పుడు నేను స్కూల్ పోయేటప్పుడు గదే కాకరకాయ రసం పిండి తాగేది జ్వరం వస్తే. అదే తాగి ఇంటికి పో మరి, ఇక ఇంటికి పోయి ఇంటికాడ తాగుపో. పని ఎందుకు మరే మనకి పని ఎందుకు? పని ఎందుకే పిల్లలు ఎందుకు? టైం ఇంటికాడ పోయినప్పుడు పండుగ సందర్భం ఉంటది. ఫుల్బాట్ నీకు ఏ బ్రాండ్ కావాలంటే ఇప్పిస్తానా? రెండు ఆయన ఇప్పిస్తా, నువ్వు తాగకుండా ఉంటే రెండు ఆయన ఇప్పిస్తా ఇంటి పోయినప్పుడు. అయితే ఎవరైనా తాగుతారులే, మామూలుగా అలవాట్లు ఉంటాయి. కానీ ఏమంటే బండి మీద ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొన్ని 1000 లక్షల సరుకు తీసుకుపోతాం కాబట్టి చాలా తప్పది. ఎవరైనా సరే ఏజ్ పర్సన్స్ కొంతమంది ఆగుతుంటారు, డబల్ డ్రైవర్ ఉన్న వాళ్ళు తాయి అనుకుంటారు, కొంత నడుతారు. అట్లాంటి పనులు చేయొద్దు బండ్ల మీద. అందుకని అన్నకు చెప్పిన ఇంటికి పోయినప్పుడు నీకు 2 ఫుల్బార్లు మంచి కాస్ట్లీ ఇప్పిస్తా, కానీ నువ్వు దిగిన దాకా నువ్వు అసలు ముట్టుకోవద్దు, దాని ఆలోచన రావద్దు అని చెప్పిన మన నుంచి. అదే కొంచెం కొంచెం సతమతం అవుతుండే ఎట్టరా ఎట్టరా అని.
వేరే బండి మీద పోతే మంచిగా తావచ్చు అంట. గట్లాంటి పనులు చేద్దాం అన్న, డ్రైవింగ్లో ఏ బండి మీద తావద్దు. నువ్వు నలుగురు చెప్పాలి ఇంకా, అర్థమైందా? అతడు కరెంటుకు భయపడతాడు, ఈ గ్యాస్ ఎలుగుడికి భయపడతాడు, అన్ని చిన్నపిల్లాడు చేసినట్టే చేస్తాడు. ఏంది యో ఊతుంది, ఏంది యో, ఏం భాష అది, ఏంది యో, నువ్వు చేయబట్టి నాకు ఏంది యో, ఇట్లనే అలవాటు అవుతుంది భయ్యా. ఇంకా సదా మారిన, ఎన్ని ఎకరాలు పట్టినావు? చీతం ఉన్నావా? గట మాట్లాడుతుంది, చెప్పు పోగొట్టిండు కొత్త చెప్పులు. రిటర్న్ లో పోయేటప్పుడు ఆ చాయబండి కాదు చూద్దాంతి, ఎడసాదైనావు మనం, ఎడసాదైనావు మళ్ళీ కట్టింది పోతుంది. ఇట ఆ ఒక చెప్పు కూడా దాచి పెట్టుకుంటాడు దొరికినోడు కొత్త చెప్పు అని. అది చాయ డబ్బాకనే పడిపోతుంది, అదే అటే పోతాం మనం, కట్టించబోతాం మనం. మళ్ళా మరి ఎట్లా పడేసినావు ఇప్పుడు ఇలా కట్ చేయను? భార్య పిల్లాడు బాగానే నడుతుంది, నాకు సరి బాగా చేసింది, ఇక ఓపిక లేదు. తమ్ముడు చేయాలి సాగాను, నేను సైడ్ కూర్చుని అక్కడ పోయి తన్నాను. మంచిగా నడుపుతుందా బండి? సూపర్ నడుతుంది, పర్లేదు. పర్లేదు, పర్లేదా? నీకన్నా మంచిగా నడుపుతుందా? నాకు ఫాస్ట్ ఉంటుంది, సూపర్ నడుపుతుంది. థ్యాంక్స్, లవ్ యూ. మరి నువ్వు ఎందుకు వేద్దండి, ఇక మీ ఇద్దరు నడుపుకుంటుంది, నడుపు నువ్వు బస్ ఎక్కి. నువ్వు ఇవన్నీ లేట్ లేట్ పనులు చేస్తావు, మళ్ళీ మమ్మల్ని అంటాడు ఏంది ముసలుడు? మరి ముసలాడు కాకపోతే ఏందా? ఇంకో పెళ్లి చేసుకుంటావా అన్న నీకు? మరి వచ్చావు నువ్వు ఆయన, ఇంకో పెళ్లి చేసుకోరా అమ్మా. వచ్చి మోగన్ ఆయన పిల్లనిత్త పిల్లనిత్త అంటారు నీకు ఒక్కటే. బుర్తలుగా ట్రైగా ఏం కలిసి అది ఒకటి ఇదో చేసే సన అయితే కూర అని పడి ఏమైతే అంటే ముట్టుకొని ఇప్పుడు కోస్తాం కదా, మరి సబ్జెక్ట్ కడగాల ముక్కు కాదు అందుకు కవర్ వేస్తున్నా అందుకనే చేయికి. అమ్మని రూపాయలు సల్లగుండు ఎట్లుంటుంది నాకు తెలివి, నీకు తెలుసా? నా కవర్లు గివర్లు ఇలిగో సిటీలో ఉన్న వాళ్ళు మోడల్ చేస్తారు అయ్యా, ఇల్లు ఏంది చెప్పు ఈ శాతానం. సిటీలో ఉన్న వాళ్ళు మోడల్ కాదే స్వామి. ఏమైతుంది అంటే సబ్బెట్టి కడుతున్నా, ఏమవుతుంది అడగ ఎడబెట్టి కడిగినా కానీ అది మళ్ళీ ముట్టుకున్నాను, మళ్ళీ ఇంత పొడుగు వస్తుంది, మళ్ళీ వాటిని మళ్ళీ పారేస్తే మాత్రం నేను ఊకొని ప్లేట్లో పక్క పెట్టమని నేను అయితే ఊకోను. నేను కూడా ఊకొను, నువ్వు పక్కన పెడతా. నేను అసలే ఏ టమాటా ఏది పక్క పెట్టాను, సంపడి పెరా. నిన్న నువ్వు పడేలే ఇప్పుడు దేనికి కాకరకాయ కాకరకాయ మొత్తం ఒక్కడి ఇప్పుడు నువ్వు చూపిస్తా, నువ్వు తింటావా కాకరకాయ మొత్తం? ఎవట ముక్కలు పడేసినట్టు చూపిస్తా వీడియోలో, నా దగ్గర ఉంటాయి నువ్వు ఊకనే అనుకో. అంటే అది మామూలుగా ఇంటికాడ ఇలా ఊర్లో తిరిగేటోళ్ళ దాంట్లో, లాంగ్ తిరిగేటోళ్ళ దాంట్లో ఈయన అన్న ఒక్కడే అన్ని తిరిగిండు, రాజస్థాన్, పంజాబ్, ఇంజాబ్, మీన్ తిరిగింది దానికన్నా ఎక్కువ తిరిగలేరు. నేను తిరిగిన 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తిరుగుతూనే ఉండి, 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జర్ర. ఇప్పుడిప్పుడే భూటాన్ సైడ్ ఎక్కువ తిరిగిందంట, భూటాన్కి ఎక్కువ తిరిగినా. ఇప్పుడిప్పుడే జర్ర ఇంకా మీ ముసలోడు అవుతుందని చెప్పి ఎవరు తీసుకోవద్దులేదని. ముసలి ఏం కాదు కానీ ఇప్పుడు కూడా పిలుస్తారు, వెనక డోర్ అందదని వాళ్ళు తీసుకోపోతలేరు కానీ ఒకళ్ళు గాయ గాయ మళ్ళీ డోర్ ఓళ్ళకంతే ఓళ్ళకంతే. అవునా నీకు గొలుసు అని ఎందుకు పెట్టరే? ఓ నాయన అల్ల పడతాను మయ గాయ జరగ గొలుసు అంట, గొలుసు ఎక్కడ గొలుసు, గొలుసు గొలుసు అంట ఎవరకు ఏమయ్యా గొలుసు అంటారు ఏందా అనే పేరు యాదయ్య కానీ నేను ఏందన్నా యాదయ్య అంటే గొలుసు ఆయన పేరు అని అంటే గొలుసు ఎందుకు అవుతుంది అంటే ఈ వెనకాల పట్టగిట్ట కట్టేటప్పుడు డోర్ ఇప్పుడు మన డోర్ తీసేటప్పుడు గొలుసు ఇట్ట దియనికి అందదంట భయ్యా. స్టవ్ గింతది పెట్టి మరిచిపోయినాం పో, ఈ పాటికి సొల్లు పెట్టాలి. మళ్ళీ సొల్లు అంటాడు ఎవరు? కక్క పొంగు రావాలి, కక్క పొంగు 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 రావాలి ఈ పాటిగా. టమాటాలు ఎప్పుడైనా రౌండ్ కోయాలి. ఏ రౌండ్ కోసం ముందుకుంటే బిల్లలు బిల్లలు కొత్త పనులు చేస్తారు, బిల్లలు కోస్తే పొట్ట అంతా ఊసిపోతుంది నీకు తెలియదు. ఎప్పుడైనా టమాటాలు ఇట్లా రౌండ్గా కోసుకుంటే దింపి ఉన్న పొట్టు అంతా ఊసిపోతుంది వంట వండేటప్పుడు. ఇది కొత్త మోడల్ పోయా మన డాబా హోటల్ కాదు, అది డాబా హోటల్ కాదు, అది ఉల్లిపాయలు డాబా హోటల్ ఇచ్చే కోసుకొని తింటారు రొట్టెల. పోపు గింజలు ఆడేసినావు అది భయేషు. ఇవ్వటి 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 పప్పాలు నిరపకాయ అక్క దాచుకుంటావు, అక్క దాచుకుంటుంది దొలాడితే దొరకకుండా అదేగా.
మిరపకాయలు అయితే లావు కోసండి ఇలా ఏంటంటే భూసావు గిట్ట ఏం పూస్తానే ఏం పూసి చూస్తున్నారు కదా టమాటాలు యాక్చువల్గా ఫ్రైలు ఏనాయొద్దు టమాటాలు పెట్టచ్చు ఇది ఎక్కడ ఫ్రై నాకు తెలియదు మరి ఉల్టా ఫ్రై ఇది వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కాకరకాయ కొత్తిమీర అన్ని రెడీ ఉన్నాయి మసిమంత ఎక్కడ పెట్టిడు మసిమంత మసిమంత ఉరుసలు గంక గుమ్మడ ఉన్నట్టున్నాయి ఇల్లు కోసే దాని ఇత్తులు మొత్తం ఇత్తులు తీద్దాం అన్నాం మరి పోతే అనుకుంటా పోయినాడు చిట్టి కట్టాలి మళ్ళీ ఇది వచ్చింది మళ్ళీ ఇప్పుడు అది అలా మాస్కం ఏమో చేసిరంట ఇవన్నీ ఉన్నాయా నాకు బాగా అనిపించింది మామూలుగా ఇప్పుడు మనం ఉత్తగానే పట్టన్న అని చెప్పేసి ఇచ్చినావు అనుకో కొంచెం ఆయన కూడా గిట్టి అనిపిస్తుంది నేను పని చేస్తాను ఉంటుంది మళ్ళీ నేను 3000 ఏం తీసుకున్నా తీసుకోడు అలాంటి మంచినే అందుకనే నేను ఇప్పుడు ఇదో చిన్న ఛాలెంజ్ లా పెడితే తీసుకో మంచిగా తినాలంటే అది తినడానికి ఆయనకు చేతనే తెలియదు ఇత్తులు తీసియాలంట గీకి ఇవ్వాలంట గెలవకపోతే వేరే వాళ్ళ కోరకాని యూజ్ అయితే అది నీ ఇష్టం మనదేమో మందికి ఇస్తారంట మన వాళ్ళకు కూడా ఏదైనా బాధలు ఉంటాయి నీళ్ళకనే గంచ గంచ ఏడం కొడుతున్నావు నువ్వు మొక్కలు పోతే నువ్వు ఏడం కొచ్చేది కూడా తెలియదు నీకు నేను ఇట్లాగా కొట్టా కొచ్చా ఎటు ఉంటుంది అవి ఈరగా కొచ్చా ఉంది ఏడం కొద్ది కత్తి ఇక్కడ అక్కడ చెరువు అక్కడ చెరువాకం అమ్మ బాబాయ్ ఎంత చెరువాకం చదువు చేస్తున్నావుగా కొట్ట కొట్టకు నూనె పోస్తున్నాయిగా సన్ఫ్లవర్ ఎంత దీనికా 100 రూపాయలు బాటలు ఎంత పోస్తున్నావు ఎంత పోసినా పాకిన అంత పోసిన ఎక్కడ మంచి కూరగాయల దగ్గర పోస్తున్న పోపు గింజలు ఆడేసి వచ్చేసుకరా ఇంకా వాటి ఇల్లు ఉంటాయి తీసుకో అన్నిళ్ళు ఉంటాయి నువ్వు కడుగుతున్నాను ఇక అల్లాని ఆడదేవులని కవర్ ఆడేసిన పారేసినావు ఆ కవర్ ఉంది ఇంకా 10 ముళ్ళు అయిపోయినావు అయ్యా ఎక్కడదే 3 నేను వేసుకున్నా ఏవుగా ఎక్కడ ముళ్ళు నిన్న నువ్వు వేసి ముసలు కాక వేసిన చేసిన 10 ముళ్ళు వేసారు నువ్వు ముసలోని నేను వేసుకున్నావు అది ఆడా నేను వేస్తే నేను ఇట్లా అన్నా కానీ ఉరుకురావాలి పోపు గింజలు వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చిమిర్చి వేసిన గడ్డ వేస్తున్నా చూడు ఎట్లా వేయాలి మంచిగా పండుగ వేపాలి అవి పండుగ వేపినాక వేయాలి ఈ లెక్క పండుగ నేను ఎట్లా అట్లా ఉండాలి పండు ఈ ముడే ముడేయి బాగా గట్టిగా మళ్ళీ రేపు వస్తే అట్లా ఉండాలి రేపు వస్తాట్టు ఉండదు ఇవాళ చూడిగా రేపు వచ్చేటట్టు ఎట్ట చేస్తాను మాడిపోయినాయా నువ్వు లేని అని ఆగం చేయకు ఆ కోతిపిల్ల చేసా చేస్తా నువ్వు ఆ కోతిపిల్ల అయితే ఏదో చూసాగుతుంటుంది కోతిపిల్ల నాకు దీరా 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 టోపు 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 ఉడుతుంది ఏంటది దీరా అట దీరా మరి దీరా పట్టుకురా పో బంగారం అది ఉన్నది ఉండే కాడు ఉన్నది చెప్తారా అందరికి అది చూస్తే మాత్రం వస్తుంది అది నిన్ను చూస్తే మాత్రం ఏ రోజు చూసి పెట్టిండో కాకరకాయ కాకరకాయ వేస్తున్నా కాకరకాయ వేస్తున్నా కట్ చేసిన జబర్దస్త్గా సూపర్ కట్ చేసిన ముడతలు ముడతలు ఉండదు పనులువే నువ్వు కాకరకాయ చెట్టు కట్టినావు అయ్యా ఇక కాకరకాయ చెట్టు ఎట్ట అవుతుందో ఏమో ఇక 3000 ఇక మళ్ళీ ఇక మైలసంగా చెట్టుకైనా పంపించాలి ఎట్టని చేస్తున్నా కానీ మొడవలే తింటుడు మరి పైసలు పోతాయని మరి ఎట్ట చేస్తాడు పో తీసుకోను కానీ ఆ 3000 అంటే పైసలు పోతాయని ముందుగానే తింటట్టు నాకన్నా అని అంటుండు అయితే ఇప్పుడు నేను ముందుగాల తిన్నా గానీ ఒకవేళ నువ్వు ఓడిపోయినా గానీ నీకు పోకపోయినా గానీ నాకైతే పోగా వేరేటోళ్ళకి ఇస్తాగా నేను అట్ట ఆశపడేటైతే మరి నేనే తింటా ముందుగాల అల్ల వేసేటప్పుడు అల్లం డైరెక్ట్ అల్ల వేస్తలేడు ఎప్పుడైనా ఏ కూరలైనా సరే టమాటాలు అల్ల అల్ల వేస్తుండు అల్ల వేసి అల్ల వేస్తుండు ఎందుకు అట్లా వేస్తున్నావు కలుస్తుంది మంచిగా అల్ల వేసిన అడుగానికి పోతుంది సర్వ అడుగంటుంది
అల్లం పట్టది ఇట్లా అయితే అన్నిటి కలుస్తుంది మంచిగా అల్లంతో పాటు కలుస్తుంది వేస్తున్నా చూడగా మళ్ళీ ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు వేస్తే ఇక అన్ని మిక్సింగ్ మంచిగా పడుతుంది అన్నట్టు చూడు చెంచాలు వెళ్ళిపోయే కారం చల్లుతున్నా ఈ మసాలా కారం మసాలా కారం కొత్తిమీర కోస్తున్నా మొత్తుకో అది సపరేసేవా నోర్లేదా నీకు కొత్తిమీర కోస్తున్నా కొయ్యి కొయ్యి ఇది మళ్ళీ కారం వేసిన ప్రైలు ఎట్లా ఉన్నాయి చూడవా సూపర్ చూడాలి రావాలే రావాలే పోతే రాదు పోతే దొరకదు ప్రైలు పోతే దొరకదు పోతే దొరకదు ప్రైలు పోతే దొరుకుతుంది గమ్మత్తును మరి వెళ్ళిపోతే దొరుకుతా ఆడ దొరకడు మరి అంటే కొత్తిమీర వేస్తురా చూడు అయ్యా ఎంత చిన్న కట్ చేసామేమా ముందే ముద్దు కట్ చేసుకోవాలి కానీ అయిపోయింది అయిపోయింది కొత్తిమీర అయిపోయింది ఇక కొత్తిమీర మగ్గానే కథం దించేస్తుంటామే దంచుడే అరే అసలేదు మర్చిపోయినా అసలేదు మర్చిపోయినా ఏపీ అందుకో మా అయ్యా సన్నటి ఉప్పు వేస్తురా ఇక ఈ మర్చిపోతే ఇక బండి వచ్చేసి ఏ కదా నీకు కూర బాగాలేకుండా అప్పుడు మాట్లాడి చెప్తున్నా మహేష్ ఎక్కడ పోయిండు మహేష్ 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 సప్పుడు కాడ గుర్తు ఎక్క పిల్ల దిగిన కాదు ఎక్కడ పోయినావు నువ్వు మరి చెప్పరా చెప్పవు మరి నేను కూర్చేస్తా అయ్యో నాయన కాకరకాయ బాధలు వచ్చినాయి ఇప్పుడు ఇంకా మాకు ఇక అన్నీ అయిపోయినాయి కానీ ఇక కాకరకాయలు బాధలు వచ్చినాయి మీ ఇద్దరం తినలేము అనుకో మీ ఇద్దరం తినలేకపోతే బండికి 3000 కెమెరామ్యాన్కి మీ ఇద్దరు ఇంట్లో ఎవరు తిన్నా కానీ బయట కన్నా ఏదైనా కన్నా పోతాయి మా నూరు చెడిపోతుంది మా నూరు చెడిపోతుంది పక్కనే తీసుకుపోతాడు పైసలు మరి అవును మన ఇద్దరం తినకపోతే ఆయనకి నేను నన్ను గెలిస్తేనో బయటలోకి ఎవరికన్నా నువ్వు గెలిస్తేనో నీకు ఓకే అండర్స్టాండ్ ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడైతే కట్ చేస్తున్నా నేను మళ్ళీ ఎక్కువ కట్ చేసిన అంట భయ్యా నువ్వు సమానం కట్ చేయ నాకు లేని లోల్లి మళ్ళీ పెద్ద మనిషి నువ్వే కట్ చేయి నువ్వే పెద్ద మనిషి బట్ కట్ ఇప్పుడు అయితే నువ్వే రెండు పీసులు సమానంగా ఉన్నాయి ఇది ఇంకా జర ఎక్కువ ఉంది నాదే ఓకేనా ఇది యాదన్నది ఇది నాది ఈ రెండిట్లలో ఎవరు ఫాస్ట్గా తీస్తే వాళ్ళకే 3000 నాకు వచ్చినాయి అనుకో వేరే వాళ్ళకి యాదన్నకు వస్తే యాదన్నకి 3000 రూపాయలు 1, 2, 3 కాకరకాయ చెట్టు ఎవరు ఫాస్ట్ తింటే ఓల్ ఫాస్ట్ తింటే అవి వాళ్ళకే పైసలు చూడు 3000 రూపాయలు ఓకే స్టార్ట్ అన్నప్పుడు రెడీ 1, 2, 3 స్టార్ట్ అనగానే నోట్లేసు మళ్ళీ గింజ తీస్తున్నాగో కాదు గింజ మళ్ళీ ఓడిపోతావు చెప్తున్నా గింజ తీసేసుకుని ఆ గింజ ఫస్ట్ చెప్పిన ఆ గింజ తీసేయాలి ఎందుకు తింటున్నా ఇక తింటున్నా రెడీ నువ్వు అడగ రెడీ 1, 2 తింటాలే శీర్షంగా ఉన్నాయా చూస్తా నువ్వు ఏది కావాలంటే అది తీసుకోయా పదేళ్ళు కాదుగా చూస్తున్నా గింజ నేనే తిన గింజ తీసేసి అన్న నేనే గింజ తీసుకుంటున్నా చూడండి 1, 2, 3 స్టార్ట్ కళ్ళ నీళ్ళు వచ్చినాయి 3000 అయితే వచ్చినాయి నాకైతే చూడు ఫ్రెండ్స్లు 3000 అయితే వచ్చినాయి నా సిటీ పై అయిపోతే ఫైనల్ మా అమ్మ నాయన ఇంకోసారి మిలాటి పెట్టుంది నాయన ఇంకా ఈసారి తీయడి తినే పోటీ 3000 అయితే వచ్చినాయి నాకైతే మంచిగా సిటీకి వచ్చినాయి ఇక మా పెన్నులు మెచ్చుకుంటుంది ఇక నా మొగలు బాగానే కష్టపడి చేసింది అని మెచ్చుకుంటుంది ఇక పైసలు పంపించింది బాగానే మా సిటీకి అందించిండు మన దశలు కూడా ఇవ్వలే నేను దూడి చేసిన పైసలు ఒక 1500 ఇచ్చిన ఖాతా మొత్తం నాకే ఖర్చు అయినాయి నీకు కూడా నీకు నోరు ఎట్లుంది అయ్యా 500 ఇయ్యనా చెప్పు 500 వద్దు నువ్వు వదుపు నేనైతే పంజాబ్లో గెలిచిన నాకు 3000 వచ్చినాయి ఆయన తినలేకపోయాడు నేను తిన్నా నాకు అయితే సిటీకి మహిళా సింగం సిటీకి అయితే వచ్చినాయి పైసలు మంచిగా 500 ఇవ్వబోతే తీసుకుంటలేడు పాపం ఎందుకు ఇంక 500 ఉంచుకుంటే ఏ నీ సొమ్ము నాకెందుకని అంటుండు ఫ్రెండ్స్లు ఏదైనా డబ్బుని మంచిగా కాపాడుకోవాలి సదుకోవాలి మంచిగా అభివృద్ధి చేసుకోవాలి అడగలే ఖర్చు పెట్టుకోవద్దు ఎందుకంటే నాకు బాధకు నేను తీసుకునే సిటీకి ఎక్కడ వస్తాయని నాకైతే 3000 రూపాయలు వచ్చినాయి వృధా ఖర్చు పెట్టకుండా నాలుగు డబ్బులు ఎక్కడ చేసుకోవాలి అడ్డగులే ఖర్చు పెట్టుకోవద్దు నాలుగు ఎక్కడ ఇబ్బంది పడుతుంది చెప్తున్నా నా పైన సంపాదించుకోరి
ఈయన తినలేవా, నన్ను ఓడిపోయినావు, అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇక 3000 ఇప్పుడు ఇక వచ్చేస్తా మహేష్కి 5000 ఇచ్చి జర 3000 కొట్టయ్యా. ఓడిపోయిననే బాధ నాకు లేదన్నా, నువ్వు గెలిచిన ఆనందమే ఉంది. చూసినవా అట్లా ఉండాలి. నువ్వు గెలిచినా నేను గెలిచినా నువ్వే గెలిచినా, ఈయన గెలిచినా కూడా ఈయన ఏం తీసుకోపోవు, మందికేస్తా అన్నాడు. ఎందుకు అయినా కానీ ఫస్ట్ అన్నాడు, నేను గెలిచినా కూడా నేను తీసుకొని నా పైసలు నాకు వద్ద అన్నాడు. దేవుడు ఓలికి రాసి పెట్టుంటే అలకే వస్తాయి, ఓళ్ళకి అదిష్టం ఉంటే అలకే పోతాయి అన్నాడు ఫస్ట్ అన్నాడు. ఎందుకు అలా కానీ మాట మీద ఉన్నాడు. ఇక అన్నం భోజనాలు కానిస్తాం, కనీసం ఇక పేపర్లో వస్తే అంటే ఫోన్ చేసి ఇప్పుడే వెళ్తాం, బయలుదేరుతాం జమ్మి కాశ్మీర్ వెళ్తున్నాం మేము. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్.